జంతువులలో శ్వాస ఇంద్రియాలు అన్ని జంతువులలో శ్వాసక్రియ రెండు దశల్లో జరుగుతుంది మొదటి దశలో బయట నుండి ఆక్సిజన్ శ్వాస ఇంద్రియాల్లోకి తీసుకురాబడుతుంది ఇక్కడ ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశించగా కార్బన్ డయాక్సైడ్ రక్తం నుండి గాలి లేక నీటిలోకి ప్రవేశిస్తుంది దీనిని బాహ్య శ్వాసక్రియ అంటారు రెండవ దశలోనే రక్తంలోని ఆక్సిజన్ కణాలలోకి ప్రవేశించగా కణాలలోని కార్బన్ డయాక్సైడ్ రక్తంలోనికి ప్రవేశిస్తుంది ఈ దశని అంతర శ్వాసక్రియ అంటారు బాహ్య శ్వాసక్రియలో రెండు దశలు ఉన్నాయి అవి ఊపిరి పీల్చడం లేక ఉచ్ఛ్వాసం గాలి లేక నీరు శ్వాసేంద్రియాల్లోకి తీసుకోబడుతుంది ఊపిరి వదలటం లేక నిశ్వాసం గాలి లేక నీరు శ్వాసేంద్రియాల నుండి బయటకు